हेलो गाइस वेलकम टू द कूर्ग सीरीज ईरोज मनम कूर्ग लो उन्ना मंडल पट्टी वेल्लिपोतुन्नामंडि चुट्टू चूस्तुन्नट्लयिते चाला ग्रीनरी सो मेमु ओक जीप बुक चेसुकुन्नाम अन्नमाट वाळ्ळु 4 ఆర్ 5 కే తీసుకుంటారు 5 పీపుల్ ఆర్ 4 పీపుల్ కి అండ్ మీకు దారిలో చెప్తారన్నమాట మండల్ పట్టి దగ్గరలో మీకు మంచి వాటర్ ఫాల్స్ ఉందండి మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అండ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా అంటారు సో మనం ఆలోచించి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు ఓకే అని చెప్పండి ఎందుకంటే అప్పుడు ప్రైస్ తక్కువ చేస్తారు ఇది వాళ్ళ ట్రిక్ అన్నమాట నేను చెప్పేది మండల్ పట్టి కాకుండా ఎక్స్ట్రా కొంచెం మనీ అడుగుతారండి దీనికి సో మేము వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తున్న టైంలో సడన్గా వర్షం పడ్డదండి లేడీస్ ఊరుకుంటారా ఏ నన్ను ఫోటో తీయు నన్ను వీడియో తీయు అరే రే రే ఫోటో తీరా రే రే మంచిగా రావాలి అరే ఫోటో తీసినావు వీడియో తీసినావు అంటే ఆ వీడియో తీస్తున్నారు నువ్వు ఎలాగో నా ఫొటోస్ మంచిగా తీయవు కదా సో అందుకని అనమాట నాది కూడా ఒక ఫోటో తీ మంచిగా సో వ్యూ అయితే చాలా బాగుందండి అంటే మేము చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడ సో మీరు వెళ్తే పక్కా ఓకే చెప్పండి అండ్ మండల్ పట్టి మీరు మిస్ అయితే మాత్రం మీరు కూరుకొచ్చి వేస్ట్ అండి పక్కా చెప్తున్నా సో ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేసాము ఫైనల్లీ ఆన్ ద వే టు మండల్ పట్టి అండి సో అప్పటికే 5 or 4:30 అయిందండి అప్పటికే చాలా ఫాగ్ ఉండే సో అప్పుడు వ్యూ ఇంకా జబర్దస్త్ ఉండే అనమాట సో ఈ రోడ్ చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొచ్చింది అండి మా జీవితాలు కాదరా మేము తిరుగుతున్నాం చెడగెత్తరేదవా అన్న డైలాగ్ గుర్తొచ్చిందండి సో ఫైనల్లీ మండల్ పట్టి వెళ్ళే రోడ్ వచ్చిందండి ఇక్కడ ఏమన్నా జరగవచ్చు మీ ఫోన్లు పడిపోవచ్చు మీరే పడిపోవచ్చు ఏమన్నా అవ్వచ్చు సో అట్లా ఉండండి ఈ రోడ్డు మాత్రం నా ఫోన్ అయితే గట్టిగా పట్టుకున్నా ఎందుకంటే అంటే కింద పడితే మళ్ళీ ఇంకొక ఫోన్ కొనలేము కదండి ఈ రోడ్ చూడండి చాలా ఘోరంగా ఉంది లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం లోయ ఇంత మిస్టేక్ అయినా కానీ పక్కా పడిపోతారండి ఇక్కడ డ్రైవర్ అన్నలకి మస్తు సలాం కొట్టొచ్చండి ఎందుకంటే అంత రిస్కీ అన్నమాట లైఫ్ రిస్క్ చేసి మరీ వీళ్ళు నడుపుతారు సో మేము వెళ్ళే రోడ్ అయితే అసలు చాలా అప్పటికే వర్షం పడుతుంది ఫుల్ ఫాగ్ చుట్టూ గ్రీనరీ నా ఫోన్ ఏమో గట్టిగా పట్టుకున్నాను ఏం పడిపోయినా పర్లేదు నా ఫోన్ పడుతుంది సో సడన్గా చాలా బండ్లు ఆగాయండి ఏమైంది భయ్యా అంటే భయ్య అక్కడ ముంగట ఏదో బండి ఫుల్ వర్షం వల్ల పోలేకపోతుంది భయ్య అది అన్నారు సో మేము ఏం చేయాలి భయ్య అంటే మేము వెనక్కి పోవడమే అన్నారు ఇంత దూరం వచ్చి వెనక్కి ఎట్లా పోతాం భయ్య అది అంటే ఎలాగల మా డ్రైవర్ అన్న తీసుకెళ్ళిండు మస్తు కానీ ఆయన అంత ఫాగ్లో కూడా ఏం కనిపించకపోయినా కానీ మస్తు నడిపిండు సో ఫైనల్లీ వచ్చేసామండి ఇది ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అండి సో 1 కిలోమీటర్ వెళ్ళాలన్నమాట ఇక్కడ అన్ని జీప్ లాగితే ఇక్కడ చూస్తే బర్రెలు కాదురా ఆవులు రాయి అవునవును అదే ఆవులు సో మేము వచ్చేసరికి 6 అయిందండి మాకు 1/2 అవరే టైం ఇచ్చారు 1/2 అవర్లో ఇక్కడికి వచ్చేయాలన్నమాట ఎగిరింది చాలు నడవండి సో ఇక్కడ ఫుల్ చూస్తే చాలా వర్షం చాలా జీప్లు సో అందరు గొడుగులు పట్టుకొని మరి అక్కడ ఏదో షెడ్ లెక్క ఉందండి సో అక్కడ వెయిట్ చేసామన్నమాట అండ్ వ్యూ మాత్రం క్రేజీ ఉన్నాయండి అండ్ ఇది ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలి వ్యూ పాయింట్కి సో ఎంత వర్షం పడుతున్నా మీకు ఆ సీనరీ ఆ గ్రీనరీ ఆ ఫాగ్ అదంతా చూపించాలని ఎట్లయినా వెళ్ళాలని సో ఆ వర్షంలోనే బయలుదేరినామండి అంత సీన్ లేదులే అండి మనోడు ఇచ్చిందే 1/2 అవర్ ఆఫ్ అన్ అవర్లో వ్యూ పాయింట్కి వెళ్ళాలండి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట అది మాత్రం క్రేజీ ఉండే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పడం ఎందుకు మీరే చూడండి ఫుల్ ఫాగ్ నా సజెషన్ ఏంటంటే మీరు మార్నింగ్ కూడా వెళ్ళండి మార్నింగ్ బెస్ట్ అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఫాగ్ వచ్చేసింది కానీ మస్తు ఉండే సీనరీ మొత్తం ఈ రోడ్ కొంచెం స్లిప్పరీ ఉండే అండి అంటే వర్షము అందులోనూ ఫాగు అందులోనూ ఈవినింగ్ 6:15 అట్లా అయిందండి సో చూసి నడవాలన్నమాట ఇక్కడ కొంచెం మిస్టేక్ అయినా కానీ ఏదైనా జరగవచ్చు
అంటే మిమ్మల్ని భయపెట్టట్లేదండి, అంటే ఆచితూచి అడుగులేమని చెప్తున్నా. ఏంటి ఫైనల్లీ? సో వ్యూ పాయింట్కి వచ్చేసామండి. ఇక్కడ చూస్తే చుట్టూ ఫాగ్, చాలామంది ఫోటోలు దిగుతున్నారు. చాలామంది ఏం లేరు అండి, కొంతమంది ఉన్నారు. ఆల్రెడీ చాలామంది నడుస్తూ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఫస్ట్ నేను వచ్చేసాను, ఎందుకంటే బ్లాగ్ తీయాలి కాబట్టి. వ్యూ చూస్తున్నారు కదండి, చాలా క్రేజీగా ఉంది. అసలు ముందుకెళ్తే ఏం కనిపించట్లేదు, ఫుల్ ఫాగ్ అండి. అసలు ఇంకా చాలామంది వెనకాల నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్స్ ఇంకా నడుచుకుంటూనే వస్తున్నారు. సో మనం ఆ మాత్రం ఫాస్ట్ కాబట్టి జల్దీ వచ్చేసామన్నమాట. మాత్రం చాలా టూ గుడ్, నేనే కనిపించట్లే. అంటే నేను ఒక్కనే కనిపిస్తున్నా, వేరే వాళ్ళు ఎవరు కనిపించట్లే. వెనకాల ఎవడు అడుస్తున్నా నాకు తెలియదు. సో వీళ్ళు మా ఫ్రెండ్స్ అండి. మా బర్రెలు అండి, మా బర్రెలు కదా, పాయింట్ బర్రెలు కదా. గగన్ రిప్స్ అను, అరే రిబ్బు, ఇక్కడ చాలా బర్రెలు ఉన్నాయండి. మీరు చూసినట్లే ఫాగ్ ఉంది. ఆ బర్రెలతో పాటు ఇంకొక ఇద్దరు వస్తారు పేరు ప్రియా. ఆమె పేరేం పేరు? లక్ష్మి. లక్ష్మి ప్రియా కొట్టాలి. సో మేము జీప్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ 6:45, 6:50 అయిపోయిందండి. ఫుల్ నైట్ అండ్ ఆల్సో ఫాగ్ అనమాట. అండ్ జీప్లో చూస్తే ఏం కనిపించట్లేదు. భయ్యా ఎంత చీకట్లో ఎలా వెళ్తాం భయ్యా అది అంటే, ఏం లేదా బయ్యి, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, నేను కళ్ళు మూసుకుంటా, అట్లా నేపోదాం అన్నాడు.